ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి? ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి? జ్యోతిష శాస్త్రపరంగా, రత్న శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. సో రత్నాలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. సో రత్నాలు అనగానే ఇప్పుడు చాలా మంది ధరిస్తూ ఉన్నారు. సో అంటే కొంతమంది పెద్ద సైజ్ లో ధరిస్తుంటారు, కొంతమంది చిన్న సైజ్ లో ధరిస్తుంటారు, అంటే సైజ్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారా? లేదండి, సైజ్ ప్రమాణం కాదు, సైజ్ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఏం ఇంపార్టెంట్ అంటే క్వాలిటీ ప్రమాణం అవుతుంది, ఇంపార్టెన్స్ అవుతుంది. ఎందుకంటే క్వాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ద క్వాంటిటీ. ఎప్పుడైనా ఏ యాంగిల్లో చూసినా, శాస్త్ర ప్రకారంగా చూసినా, మనం సైంటిఫిక్గా చూసినా, లాజికల్గా చూసినా, క్వాలిటీ ప్రాధాన్యం అవుతుంది, క్వాంటిటీ కాదు. కాకపోతే ఏంటంటే కొందరు మెజారిటీగా నార్త్ ఇండియన్ అస్ట్రాలజర్స్ ఏం చెప్తున్నారంటే 5 క్యారెట్లు అంటే వాళ్ళు రత్తీలలో చెప్తారు, 5 రత్తీలు, 9 రత్తీలు, 10 రత్తీలు ఇట్లా చెప్తారు. అంటే ఆ రత్తీలు విచ్ ఇస్ ఈక్వలెంట్ టు 5 క్యారెట్స్, 7 క్యారెట్స్ అట్లా ఉంటుంది. అది ఎందుకు చెప్పడానికి, అది ఒక పెద్ద రీసెర్చ్ తేలిన విషయాలు ఏంటంటే అది నిజంగా జ్యోతిష్ శాస్త్రంలో ఇంత బరువు పెట్టాలని ఎక్కడా లేదు. ఒక మంచి శ్రేష్టమైన రత్నము ఈ ప్లానెట్, ఈ గ్రహం వీక్ ఉంది కాబట్టి, ఈ గ్రహం యోగకారకుడు కాదు కాబట్టి, ఇక బర్త్ చార్ట్ అనుకూలంగా ఒక మంచి సూటబుల్ రత్నాన్ని అడ్వైజ్ చేసే మెథడే ఉంది. అంతేకాని వెయిట్ ప్రమాణం కానే కాదు. వెయిట్ చెప్తున్నారని అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎట్లా డూప్లికేట్స్ వస్తున్నాయంటే, ఇప్పుడు 5 క్యారెట్లు పెట్టుకోమని చెప్పారు. నిజంగా రత్నాలు 5 క్యారెట్లు అంటే బరువు పెరుగుతున్నా కొద్దీ పర్ క్యారెట్ ధర కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు ఒక మీరు ఒక స్టాండర్డ్ షాప్లో వెళ్ళి 5 క్యారెట్లు కనకపు శ్రాంగు కావాలి, రూబీ కావాలి అన్నారనుకోండి. సో అలాంటిది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది బరువు పెరుగుతుంటే. 1 క్యారెట్ ఫర్ ఎగ్జాంపుల్, 1 క్యారెట్ 10,000 ఉంది అనుకుందాం. అదే 2 క్యారెట్లు 10,000 పర్ క్యారెట్ ఉండదు, అది 15,000 రూపాయలు పర్ క్యారెట్ ఉంటుంది, సేమ్ క్వాలిటీ. అదే బరువు గలది 5 క్యారెట్లు ఉంటే 10,000 × 5 క్యారెట్లకు 50,000 ఉండదు, అది 50,000 రూపాయల క్యారెట్ చొప్పున 5 క్యారెట్లు ఉంటుంది. ఇట్లాగా క్యారెట్ అంటే సైజు పెరుగుతుంటే ధర కూడా పెరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పారామీటర్ ఇన్ ద జెమ్ స్టోన్స్, డైమండ్లు కానీ రత్నాలు కానీ. అయితే మీరు వాళ్ళు 5 క్యారెట్లు 7 క్యారెట్లు పెట్టుకోమంటారు. ఇది మీరు ఏదైనా స్టాండర్డ్ షాప్లో అడిగారనుకోండి, 1,00,000 రూపాయలు చెప్పారనుకోండి, అమ్మో అంత చెప్తున్నారనగానే ఈ ఆస్ట్రాలజర్ అప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతాడు. వాళ్ళు చాలా ఎక్కువ ధర చెప్పారు, మీకు మంచిది, నంబర్ 1 క్వాలిటీ ఇస్తాను, డీలక్స్ నంబర్ 1, ఇక వాళ్ళకి తోచిన పదాలు, ఇలాంటి వర్డ్స్ లేవు. ఏది రత్నం అనాలిసిస్ ఇలాంటి వర్డ్సే లేవు. సో నంబర్ 1 డీలక్స్ ఇస్తామని చెప్పి పక్కా డూప్లికేటో ఏ ఉపజాతి రాయో ఇస్తారు. ఇక ఉపజాతి రాయైనా జాతిరత్నం 100 రూపాయలు అంటే ఉపజాతిరత్నం 10 రూపాయలు కూడా ఉండదు. ఇక సింథటిక్ స్టోన్ మ్యాన్మేడ్ స్టోన్ అయితే 1 రూపాయి 2 రూపాయలు కూడా ఉండదు, 100% వ్యత్యాసం ఉంటుంది. సో ఈ విధంగా డూప్లికేట్స్ ఎక్కువ మెజారిటీగా రావడానికి కారణం రకరకాల పద్ధతులు ఉన్నాయనుకోండి. కొందరు అస్ట్రాలజర్స్ భయభ్రాంతులకు గురి చేస్తారు, ఎవరైనా కస్టమర్ అసలు యాక్చువల్లీ టైం బాగాలేకనే పోతారు. అలాంటి వాళ్ళని కొందరు కమర్షియల్ అస్ట్రాలజర్సు భయభ్రాంతులకు గురి చేసి ఇది పెట్టుకోవాలి, నేనే పూజ చేసిస్తా ఇలాగ చెప్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి, జ్యోతిష్శాస్త్రం చాలా పవిత్రమైందండి. ఏ జ్యోతిష్యుడైతే కమర్షియల్గా ఉన్నాడో అలాంటి జ్యోతిష్యుని వాక్కు ప్రాధాన్యత ఉండదు, అలాంటి వాళ్ళ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటే నిజమైన జ్యోతిష్యుడు కాదని అర్థం చేసుకోవాలి. జ్యోతిష శాస్త్రం మానవాళికి లభించిందే టు కమ్అట్ ఆఫ్ ద బెటర్మెంట్ కోసం. ఎట్లా అంటే జబ్బు పడ్డప్పుడు మనమూలికి లోపల మందులు ఎలా ఉన్నాయి, బెటర్మెంట్ కోసమే కదా. సో అలాగే జ్యోతిష శాస్త్రం ఉంది మనము టు కమ్అట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, ఇంకా భయభ్రాంతులకు గురి చేయడం కోసం కాదు. కాకపోతే కొందరు అస్ట్రాలజర్స్ చాలామంది కమర్షియల్ వాళ్ళు ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ నానా రకాలు చెప్తూ బరువు ఎక్కువ చెప్తూ నేనే ఇస్తానని చెప్తూ పూజలు చేసిస్తానని చెప్తూ డూప్లికేట్స్ చాలా వరకు చలామణులు అవ్వడానికి ఇది ముఖ్య కారణం అండి. మీరు ఒకటే చూసుకోవాలి. అఫ్కోర్స్ ఈక్వల్లీ నిజమైన జ్యోతిష్యులు కూడా ఉన్నారు, పవిత్రమైన శాస్త్రం ఇది, ఎలాంటి ధనాపేక్ష లేకుండా ఎలాంటి డిమాండ్ లేకుండా చెప్పాల్సింది జ్యోతిష్ శాస్త్రం. అలాగే చెప్పించుకున్న వాళ్ళు కూడా ఫ్రీగా చెప్పించుకోకూడదు, ఇది ప్రొసీజర్, ఇది సబ్జెక్ట్. ఇది కాకుండా ముందే కొందరు అస్ట్రాలజర్స్ 25,000 రూపాయల ఫీజు, 50,000 రూపాయల ఫీజు వాళ్ళ వేషధారణ అట్లా పెట్టుకొని అది ఒక పెద్ద హైప్ క్రియేట్ చేస్తున్నారు. రియాలిటీ అది కరెక్ట్ కానే కాదు. అడిగితేనే చెప్పాలి జ్యోతిష్యుడు, అడగకుంటే చెప్పే జ్యోతిష్యులు కూడా అయిపోయారు. ఎందుకంటే ఇలాంటి కమర్షియల్ వాళ్ళ వల్ల నిజమైన సబ్జెక్టు కూడా నమ్మకం పోతుంది చాలామంది. కొందరు చూడండి, రాజకీయ నాయకులు అడగపోయినా చెప్తూ ఉంటారు సెన్సేషనల్ లాగా, అదంతా వాళ్ళకి నిజంగా సబ్జెక్టే తెలియదు. వాళ్ళు వాళ్ళ ప్రాచుర్యం కోసం, ప్రజాదరణ కోసం వాళ్ళు ఏదో సెన్సేషనల్ అని చెప్తారు, బట్ ఇన్ రియాలిటీ అదంతా తప్పు. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదండి మీరు. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు. గుంటూరు నుంచి రవి గారు, హలో అండి.
చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి మీరు? లేదండి, కనుక్కున్నాను. ఇంతవరకు ఎప్పుడు ఎవరికేం చూపించలేదా? ఓపెల్ ఉపజాతి రాయి అవుతా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మనం నిజంగా ఇప్పుడు జాతి రత్నాలు ఉపజాతి రత్నాలు అన్ని రెండు కేటగరైజేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. జాతి అనగానే అర్థం చేసుకోవాలి, అందులో జాతి రత్నాలు అంటే సుపీరియర్ క్వాలిటీస్ అండ్ ఈ జాతక ఫలితాలు అదృష్టం చేసే ప్రభావాలన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఓపెల్ అనేది ఉపజాతి రాయి అవుతుంది. సో ఓపెల్ యాక్చువల్లీ దానికి జాతి రత్నం ఏంటంటే బ్లూ జాగర్ డైమండ్ అండి. బ్లూ జాగర్ డైమండు, జాతి పచ్చ, ఈ రెండు రత్నాలు మీకు లైఫ్ లాంగ్ సూటబుల్. సో ఇవి రెండు రత్నాలు మీరు మంచి క్వాలిటీ తీసుకోండి, క్వాలిటీ ప్రాధాన్యంగా తీసుకోవాలి. మినిమం 20 సెంట్లు ఉండాలి డైమండ్. ఇక జాతి పచ్చ వచ్చి 1 క్యారెట్ పైన ఉంటే సరిపోతుంది. క్వాలిటీ ప్రాధాన్యంగానే తీసుకోండి, అప్ టు 3 క్యారెట్స్ వరకు ఉండొచ్చు. ఇకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో సిబిడి అని ఒకటి వచ్చేసింది, డైమండ్కు సప్లిమెంట్, సబ్స్టిట్యూట్. ప్రపంచంలో ఎవ్వరు నేకడైతోని ఎంత పెద్ద ఎక్స్పర్ట్ జెమాలజిస్ట్ అయినా ఇలా చూసే అది డైమండ్, అది కూడా ఇలా చూసే కాదు, పోర్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని కొన్ని పెన్సిల్ లాంటివి డైమండ్ మీద పెడితే అది ఒక లైట్ వేవ్ చూపిస్తుంది, అది డైమండ్ అవునా కాదా. అలాంటి పోర్టబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా దాన్ని గుర్తించినంత యాక్యురేట్గా ఇప్పుడు డూప్లికేట్స్ డైమండ్స్ వచ్చేసాయి, దాన్ని సిబిడి అంటారు. అలాంటివి జాతకరీతి అసలు ధరించకూడదు. సో ఇక్కడ మీరు పెట్టుకోవాల్సింది అంటే న్యాచురల్లీ అక్కర్డ్, ఏదైతే సహజ సిద్ధంగా భూమిలో నుండి వచ్చిన డైమండ్ ఉంటుందో అందులోనూ బ్లూ జాగర్ డైమండ్ అనేది వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది. చాలా మహిమాన్వితంగా పవర్ఫుల్గా ఉంటుంది బ్లూ జాగర్ డైమండ్. 20 సెంట్స్ ఏవో బ్లూ జాగర్ డైమండు, 1 క్యారెట్ ఏవో జాతి పచ్చ. ఈ రెండు రత్నాలు మంచి క్వాలిటీ పెట్టండి, మిరాకులస్ చేంజెస్ ఉంటాయి, ఇది నిరూపితమైన విషయం. సో కాబట్టి నేను చెప్తున్నాను, రత్నాల విషయంలోనే చాలా జాగ్రత్తగా 1-2 సార్లు తెలుసుకోండి. దివ్యా డైమండ్స్ ఈజ్ ఇయర్ టు గివ్ ద నాలెడ్జ్ అండి. మా దగ్గర ఎలాంటి ఫోర్స్ ఉండదు, ఇక్కడే కొనమని చెప్పము. కాకపోతే ఒక బీయింగ్ ఏ జెమాలజిస్ట్ వీఆర్ వెరీ మచ్ ప్యాషనేట్ టు గివ్ ద నాలెడ్జ్. అందుకే ఎన్నో రకాల పుస్తకాలు కూడా మేము రచించడం జరిగింది, చాలా వరకు అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్లో కూడా. సో మీరు రత్నాలు కొనే ముందు చాలా తెలుసుకొని కొనాలి, ఎందుకంటే మనీ ఇన్వాల్వ్మెంట్ కూడా రత్నాల్లోనే ఉంది. ఒకవేళ బై ఛాన్స్ అది పొరపాటు జరిగిందనుకోండి, జాతి రత్నం అందలేదనుకోండి, డబ్బులు ఎలాగపోతాయి. డబ్బులతో పాటు ఇంకొక నష్టం ఏంటంటే ఆరోగ్యం కూడా నష్టం జరుగుతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశాయి. కాబట్టి రత్నాల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎప్పుడు ఎనీ టైం నంబర్ సేవ్ చేసుకోండి. వీఆర్ రియర్, మీకు ఏ డౌట్ ఉన్నా ఎలా గుర్తించాలి, మా దగ్గర కొనకపోయినా మేము ఎట్లా గుర్తించాలండి, మేము తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటండి, ఇలాంటివన్నీ కూడా ది వేడమెంట్స్ మీకు కాల్ చేసి అడగవచ్చు. వీఆర్ ఎనీవే వీఆర్ గివింగ్ ది నాలెడ్జ్ అండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి, రమేష్ గారు హలో అండి. మేడం నమస్తే మేడం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, మా ఆమె గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. నాది 11/11/1982 మేడం. ఎస్, టైం చెప్పండి. టైం నైట్ 11 o'clock అన్నారు. నైట్ 11 o'clock. అయ్యా, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? మీ పేరు ఏమన్నారు? రమేష్. రమేష్ ఏదైనా రత్నాన్ని పెట్టుకున్నారండి? లేదు సార్, ఏం పెట్టుకోలేదు. సో మీరు స్వాతి ముత్యం అనే ఒక రత్నం పెట్టుకోవాలి, ఐడియా ఉందా? ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది స్వాతి ముత్యం. మన హైదరాబాదు ఎంతో పర్ల్ సిటీగా పేరున్నా మీకు విషయం తెలుసా, 95% కల్చర్డ్ పర్ల్సే వాడతారు, అంటే ఆర్నమెంట్గా వాడతారు. అందుకే మన హైదరాబాద్కు పర్ల్ సిటీగా పేరుంది. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మెజారిటీగా కల్చర్డ్ పర్ల్సే ఆర్నమెంటల్ పర్పసే వాడతారు. సో మనం జాతక రీత్యా పెట్టుకునేది మాత్రం ప్యూర్లీ ప్యూర్ జాతి రత్నం ఉండాలి. దాన్ని స్వాతి ముత్యం అని తెలుగులో అంటారు, అండ్ ఇంగ్లీష్లో న్యాచురల్ కేశీపల్ అని అంటారు. అలాంటిది పెట్టుకుంటే నిజంగా జాతక ఫలితాలు కనబడుతుంటాయి. సో మీరు లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సింది ఏంటంటే స్వాతి ముత్యము మెడలో 2 క్యారెట్స్ ఎబో ఉండాలి. ఎందుకు 2 క్యారెట్స్ చెప్తున్నానంటే అరుగుదల ఎక్కువ ఉంటుంది, సాఫ్ట్ బై నేచర్ ఉంటుంది, సముద్రం డీప్ ఓషన్ నుండి వస్తుంది. సో ఇలాంటిది 2 క్యారెట్స్ ఎబో స్వాతి ముత్యం పెట్టుకోవాలండి. దీంతో పాటు అడిషనల్గా కనక పుష్యరాంగ్ కూడా మీకు లైఫ్ లాంగ్ సూటబుల్ అండి. ఓకే అండి, మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, వెంకటేష్ గారు హలో అండి. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 2/4/1980.
ఓకే టైం చెప్పండి. 2 ఓకే టైం చెప్పండి. టైం అంతా ఐడియా లేదండి, మార్నింగ్ టైం అన్నారు. సార్ ఇప్పుడు మార్నింగ్ టైం అప్రాక్సిమేట్ లేదా 6 ఉంటుందా 7 ఉంటుందా? 6 ఎగ్జాక్ట్లీ 5 నుంచి 6 వరకు అండి. ఓకే అయితే ఇప్పుడు నేను మీరు 5 to 6 మధ్యన టైం తీసుకొని ఇప్పుడు మీకు ఏ రత్నం సూట్ అవుతుందో చెప్తాను. బట్ రియాలిటీ ఏంటంటే ఎవ్రీ 2 అవర్స్కి లగ్నం మారుతుంది కాబట్టి మీరు డే టు టైం కరెక్ట్గా లేకపోతే మీరు దివ్య డైమండ్స్కు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అస్ట్రాలజర్స్ మీరు ఎదుర్కొంటున్న ఏదైనా సమస్య కానీ, టైం పీరియడ్ కానీ, చేస్తున్న ప్రొఫెషన్ కానీ, అందులో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ దాన్ని బేస్ చేసుకొని ఒక రివర్స్ క్యాలిక్యులేషన్ మెథడ్ చేస్తారు. దాంట్లో అరగంట టైం పడుతుంది. సో ఇలాంటి లైవ్ ప్రోగ్రాంలో మీకు డే టు టైం యాక్యురేట్గా ఉంటేనే చెప్పడం వీలవుతుంది. సో ఇది ఇప్పుడైతే నేను చెప్తున్నాను 5 to 6 తీసుకొని దీని ప్రకారం మాత్రం మీరు పెట్టుకోవాల్సింది స్టార్ రూబీ, కనక పుష్యరాంగ్ ఈ 2 రత్నాలు సూట్ అవుతాయి. ఏమాత్రం డౌట్ ఉన్నా మీరు ఒకసారి నంబర్ సేవ్ చేసుకోండి. హైదరాబాద్లోని 3 బ్రాంచ్లోనే బేగంపేట్, కుక్కట్పల్లి, మాదాపూర్, మాదాపూర్ హెడ్ ఆఫీస్. మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, నో హాలిడే అట్ మాదాపూర్, అండ్ టెస్టింగ్ విధానాలన్నీ మాదాపూర్లో జరుగుతాయి, మిగతా బ్రాంచ్లో ఉండవు. కాబట్టి మీరు యూ ట్రై టు కమ్ టు మాదాపూర్ అండ్ మీకు ఇంకా మోర్ అనాలిసిస్, ప్రతి బ్రాంచ్లో మాత్రమే అస్ట్రాలజర్స్ ఉంటారు. సో మీకు ఇక్కడ టెస్టింగ్ కానీ, మోర్ క్వాలిటీ కానీ, ఎక్కువ హైయర్ రేంజ్ కానీ, వైడ్ రేంజ్ చూడాలంటే మాదాపూర్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది కనక పుష్యరాగము, స్టార్ రూబీ అండి. ఇంకా వివరాలు ఏమైనా డౌట్ ఉంటే నంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయండి. ఓకే సార్, మీరు ఇంతకుముందు చెప్పారు కదా కొంతమంది జ్యోతిష్కులు పూజలు చేయాలి రత్నాలకి అనేసి. సో అలా అంటే పూజలు చేస్తేనే రత్నాలకి ఎఫెక్ట్ ఉంటుందంటే అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే భయభ్రాంతులకు గురి చేసి నిజంగా ఒక రత్నం ఒక 20-30 వేలకు దొరుకుతుంది అనుకోండి, పూజలు కూడా వాళ్ళు లక్షలల్లో వసూలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ రత్నాలు పక్కకు కూడా పెట్టేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రత్నాలే ఇవ్వాల్సి, ఇప్పుడు మేము చాలా అవేర్నెస్ ఇవ్వడం వల్ల కొందరు రత్నాల జోలికి వెళ్ళకుండా పబ్లిక్ను భయభ్రాంతులకు గురి చేస్తూ పూజలలోనే లక్షల రూపాయలు దండుకుంటున్నారు. సో ఇలా జరుగుతుంది. నేను చెప్పేది పూజలు కంపల్సరీ అని కాదు, ఇది కంపల్సరీ కాదు. జ్యోతిష్ శాస్త్రంలో ఏముందంటే ఒక మంచి జాతి రత్నం, సూటబుల్ రత్నాన్ని పెట్టుకోవాలి. ఆబ్వియస్లీ దాని తర్వాత రత్నం పెట్టుకున్న తర్వాత దాని రిలేటెడ్ పూజలు ఉంటాయి. అంటే ఏ సమస్య ఉంది, ఏ పూజ ఎప్పుడు ఎలా చేసుకోవాలనేది ఒక ప్రొసీజర్, ప్రతి దాంట్లో ప్రొసీజర్ ఉంటుంది. మనం ఆఫ్టర్ ఆల్ తినే విషయంలో భోజనం చేసే దాంట్లో కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. భోజనం లాస్ట్లో పెరిగేసుకొని తింటాం ముందు, ఆ విధంగా ముందే పెరిగేసుకొని తిన్న తర్వాత అవన్నీ తినం కదండి. అట్లా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్, ఒక ప్రొసీజర్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. రత్నం పెట్టుకున్న తర్వాత దానికి రిలేటెడ్ పూజలు కానీ, జపతపాలు కానీ, అండ్ దానాలు కానీ ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటివి ఏది కాకుండా, సో ఇట్లా రకరకాల పద్ధతులు వైలేట్ అవుతున్నాయి కాబట్టి నా దృష్టికి వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో మీరు కూడా చాలామంది విక్టిమ్ అయి ఉంటారు. నిజంగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఎవరైనా భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే వాళ్ళని నమ్మకండి. సో మీరు లేదంటే మీరు మీ అంతలు మీరు దైవారాధన చేసుకోండి, కానీ ఇవి దీని జోలికి వెళ్ళకండి. ఎందుకంటే నిజంగా రత్నం పెట్టుకుంటే ఇన్ని పద్ధతుల్లో చూసుకొని పెట్టుకుంటే నిజంగా దీనివల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే రత్నాలు ఏ ఒక్కరు క్రియేట్ చేసినవి కాదు, అండ్ ఈక్వల్గా జ్యోతిష్ శాస్త్రం కూడా అనాదిగా మనకు లక్షల సంవత్సరాల నుండి మనకు వేదాల్లోనే ఒక భాగంగా జ్యోతిష్ శాస్త్రం ఉంది. యుగాల నుండి జ్యోతిష్ శాస్త్రం అవైలబిలిటీ ఉంది. ఎందుకుంది అంటే నిజంగా మానవాళి కోసమే. దాన్ని కరెక్ట్గా వాడుకోలేకపోతే ఇది నష్టం అయిపోతుంది. సో ఇది మీరు అందరూ ప్రతి ఒక్కరూ అనలైజ్ చేయండి, ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి. ఇప్పుడు జ్యోతిషం వరకు వారిని ఎలా నమ్మాలి, రత్నాల వరకు ఎవరిని నమ్మాలి. సో ఇలాంటివి ప్రతి ఒక్కటి మీరు ఆలోచిస్తే మీకు ఆన్సర్స్ దొరుకుతాయండి. బ్లైండ్గా ఎవరిని నమ్మకండి అని చెప్తున్నాను. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు సిద్దిపేట నుంచి. అనిల్ గారు హలో అండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ నా పేరు అనిల్ కుమార్. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. నా డేట్ ఆఫ్ బర్త్ 14/5/1983. ఎస్. ఇప్పటి వరకు ఫైనాన్షియల్ గా ఎలాంటి గ్రోతింగ్ చేస్తా, చేస్తున్న వర్క్ కూడా డల్లే ఉంది, అంటే ఎలా సక్సెస్ కాలేకపోతున్నాను. చెప్పండి సార్. ఉదయం 5:45. 5:45 సార్. చూడండి, ప్రతి ఒక్కరికి ఎన్నో సందర్భాల్లో మనకు జ్యోతిష్ శాస్త్రం లేదు కాదు, మనం నిజంగా ఒక సంవత్సర కాలం తీసుకున్న గుడ్ పీరియడు, బ్యాడ్ పీరియడు అని అంటూ ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతాయంటే మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, ఎంత కష్టపడ్డా సక్సెస్ ఉండదు. తెలివితేటలు ఉంటాయి. సో సక్సెస్ అనేది మన చేతిలో లేదు, అదృష్టం అనేది కూడా మన చేతిలో లేదు. అదృష్టాన్ని కూడా డిఫైన్ చేస్తే కంటికి కనపడనిదే, అన్నీ కలిసి రావడం అనేది ఆషామాషి విషయం కాదు. సో ఇక్కడ మనకేందంటే జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా అదృష్టాన్ని ఎన్ని తెలివితేటలున్నా ఆవగించేంత అదృష్టం అవసరమని శాస్త్రమే చెప్తుంది. సో ఇక్కడ అదృష్టాన్ని రత్నాలు మాత్రమే ప్రభావితం చేస్తాయని కూడా శాస్త్రం చెప్తుంది.
సో మనం ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే మన ఆరోస్కోపిక్ ప్రకారము మనం నిజంగా మనకు సూటబుల్ ఒక రత్నాన్ని పెట్టుకుంటే నిజంగా చాలా వరకు చేంజెస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సిన రత్నం ఏంటంటే జాతి పచ్చ నీలం. ఈ రెండు రత్నాలు మీరు లైఫ్ లాంగ్ పెట్టుకోవాలండి. జాతి పచ్చ నీలం. నీలం అంటే చాలామంది భయపడతారు. భయపడాల్సింది ఏమీ లేదు, నీలం మాత్రమే మీకు సూటబుల్ అవుతుంది. కాకపోతే సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ జాతి పచ్చ పెట్టుకున్నాక నీలం పెట్టుకోవాలి. సో రెండు రత్నాలు వన్ నాట్ లెస్ దెన్ వన్ క్యారెట్. ఇకపోతే మైండ్స్, ఈ రత్నాల గురించి బిగ్ రత్న శాస్త్రమే ఉంది. ఏది పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, రత్నాల క్వాలిటీ ఎలా అసెస్ చేస్తారు, ఇలాంటి ఎన్నో అంశాలు ఉంటాయి. దీనికోసం మీరు దివ్య డైమండ్స్కి ఎప్పుడైనా సంప్రదించవచ్చు. వీఆర్ ఏ రత్నం ఎలా తీసుకోవాలి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మైండ్స్కి ఉన్న వ్యత్యాసాలు ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకొని పెట్టుకుంటే నిజంగా పాజిటివ్ చేంజెస్ ఉంటాయండి. ఇది ప్రూవ్ అయిన విషయం. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఒక్క మన దేశంలోనే కాదు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలిజన్, ప్రతి రిలిజన్లో కూడా రత్నాల ప్రస్తావన ఉంది. రత్నాలు ప్రపంచవ్యాప్తంగా ధరిస్తున్నారు. కాకపోతే నమ్మే మెథడ్స్ వేరు వేరు. ఇప్పుడు మన దగ్గర నవగ్రహ ఆరాధన సిస్టంగా, బర్త్ చార్ట్ ఆధారంగా, అదే విదేశాల్లో జోడియాక్ సైన్ ఆధారంగా, ఇలాగ రకరకాల పద్ధతులు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా రత్నాలు అనేది ధరిస్తున్నారు. కాబట్టి ఎందుకు ధరిస్తున్నారు మనం ఆలోచిస్తే ఏదో విధంగా రత్నాల వల్ల ప్రయోజనం ఉంది అని మనం ఒక బ్రీఫ్గా ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఎలాంటి ప్రయోజనం ఉంది అని మనం డీప్గా ఆలోచిస్తే సైంటిఫిక్గా కూడా మనకు కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ థియరీ చెప్తుంది, విచ్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ టు ది హ్యూమన్ బాడీ అని కూడా చెప్తుంది. అట్లా ఓవరాల్గా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్న మాట వాస్తవం. అది దేనికి, జాతి రత్నాలు అయితేనే. సో అది మీరు మర్చిపోకూడదు. ఓకే సార్, ఇప్పుడు మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. బాలరాజు గారు హలో అండి. హలో బాలరాజు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 11:40 సండే రోజు మేడం. ఓకే ఓకే అండి. అదే సార్ చెప్పండి, ఇంతవరకు మీ అబ్బాయికి ఏదైనా జెమ్ స్టోన్ పెట్టించారండి? ఏం లేదు సార్, ఏం పెట్టలేదు. అయితే ఏంటంటే మీరు ఇప్పుడు బాబుది ఏంటంటే కర్కాటక లగ్నం అవుతుంది కాబట్టి ఎట్లా ఉంటాడు డెసిషన్లో కానీ ఆలోచన విధానంలో ఎట్లుంటుంది? మబ్బు ఉన్నది, ఆలోచన ఏం లేదు. ఏం లేదు. అందుకే ఇక్కడ ఏంటంటే లగ్నంలో రాహు ఉంటే ఇట్లాగే జరుగుతుంటుంది. అందులో చంద్రస్థానంలో ఇక్కడ దీనికి ఏంటంటే ముఖ్యంగా ఒక స్వాతిముత్యం ఇమీడియట్గా పెట్టించండి బాబుకు. స్వాతిముత్యము తర్వాత పగడము, గణపతి షేప్లో ఉన్న పగడాన్ని పెట్టిస్తే నిజంగా చాలా వరకు కలిసి వస్తుంది. కాకపోతే మంచి జాతి రత్నాలు అయితేనే ప్రభావం ఉంటుందండి. మీరు నంబర్ సేవ్ చేసుకోండి, స్వాతిముత్యము, గణపతి షేప్లు ఉన్న పగడము, ఈ రెండు రత్నాలు మీ బాబుకు సూటబుల్ అండి. దీన్ని పెట్టుకున్న తర్వాత మూడో రత్నం గురించి ఆలోచిద్దాం. ఈ రెండు రత్నాలతోనే బాబు లోపల చాలా చేంజెస్ వస్తాయి. ఎందుకంటే ఇవి లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సిన రత్నాలు. కాకపోతే ఇక మీరు జాతి రత్నాలు పొందాల్సింది బాధ్యత మీదే. మీరు రత్నాల వరకు మాత్రం ఏ డౌట్ ఉన్నా మీరు దివ్య డైమండ్స్ నంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయొచ్చు. మేము తప్పకుండా ఎట్లా గుర్తుపట్టాలి, ఎలా నమ్మాలి, ఎన్నో అంశాలు మేము చెప్పడం జరుగుతుంది. సో సూటబుల్ మాత్రం ఈ రత్నాలండి. ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చండి. ఓకే సార్. అలాగే కొంతమంది జస్ట్ అంటే ఏ రత్నం ధరించాలో తెలియకుండా కలర్స్ బట్టి పెట్టుకుంటూ ఉంటారు. అలాగే కొంతమంది 2-3 కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో ఇది ఎలా ఎఫెక్ట్ ఉంటుంది? అదేనండి, అట్లా ఇష్టం వచ్చినట్టయితే పెట్టుకోకూడదు. మాకేదో కలర్ నచ్చిందని, బ్లూ నచ్చిందని, రెడ్ నచ్చిందని అలా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన శాస్త్ర ప్రకారం ఏంటంటే ఈ నవరత్నాలు డైరెక్ట్గా నవగ్రహాలకు ప్రతీకలు. అలా ఉన్నప్పుడు మనకు సూటబుల్ పెట్టుకుంటేనే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా సూటబుల్ కానీ పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు సరికదా, దానివల్ల కొద్దిగా ఇన్కన్వీనియన్సే ఉంటుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు పెట్టుకునే విధానం కాదు రత్నాలు. నిజంగా ఒక ప్రొఫెషనల్, ఒక క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ మాత్రమే సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా సజెస్ట్ చేసినప్పుడు అందులోనూ మళ్ళీ దోషం లేకుండా ఒక ఎఫెక్టివ్ రత్నాన్ని, అంటే ఎఫెక్టివ్ అనగానే ప్రతి రత్నాన్ని ప్రపంచవ్యాప్తంగా 4 పారామీటర్స్ మీదనే మెజర్ చేస్తారు. కట్టు, కలర్, క్లారిటీ అండ్ క్యారెట్ వెయిట్. మరి ప్రతి పారామీటర్లో 135% ప్యూరిటీ ఉండాలి. అంటే మళ్ళీ 1 to 100 స్కేల్ మీద 30% ప్యూరిటీ ఉంటే దట్ జెమ్ స్టోన్ ఈజ్ కాల్డ్ 30 ఎఫెక్టివ్ రత్నం అని చెప్తాం. సో ఇదంతా ఇది జెమలాజికల్ ప్రాసెస్ అండి.
ఇవి చాలామంది ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడే ఎఫెక్టివ్ రత్నాలు ఎలా అసర్ట్ చేస్తారు ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఇక ఇలాంటి ఏ ఎక్విప్మెంట్ లేకుండా ఇట్లా నేకడైతో చూసి ఇది ఎఫెక్టివ్ ది ఇది చాలా మంచిది ఓవరాల్ కమిట్మెంట్స్కి ఎలాంటి వాల్యూ లేదు. సో కాబట్టి మీరంతా గమనించండి, ఎవరు ఏది చెప్తున్నా ఎవరు గొప్పవారు చెప్తారు, కాకపోతే మీరే బెటర్ జడ్జ్ ఎవరిని నమ్మాలి ఎలా నమ్మాలి సో అన్నది మీరు చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు చూడండి, ఈరోజు సండే ఈ క్లాసిఫైడ్ యాడ్స్లో చూడండి ఎలాంటి మోసపూరితమైన ప్రకటనలు అంటే 11 రోజుల్లో 21 రోజుల్లో 100% ఏ సమస్య ఉన్నా మోసపూరితమైన ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్లకు వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా వశీకరణ అని ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర విపరీతంగా డబ్బులు దోచేస్తున్నారు. ఇది కాదండి, మనం చూసుకోవాల్సింది ఏంటంటే నేనేం చెప్తున్నాను 100% కమిట్మెంట్ ఏ సబ్జెక్టులో ఏ ప్రొఫెషనల్ ఇవ్వడానికి వీల్లేదు. దట్ ఈస్ హౌ ద సబ్జెక్ట్. అలాంటప్పుడు 100% చెప్తున్నాడంటే వాడు నిజమైన జ్యోతిష్యుడు కాదు, అలాంటి వాళ్ళ దగ్గరికి సంప్రదించాల్సిన అవసరం లేదు. బట్ ఎలా నమ్మాలి, ఓవరాల్ వైడ్ స్కోప్ ఎంత, ఓవరాల్ ప్రాస్పారిటీ ఎంత. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోతాం, ఈ ఆపరేషన్ చేస్తున్నాం, ఎంత శాతం స్కోప్ ఉంది రిక్యూప్ కావడానికి. వాళ్ళు డాక్టర్స్ కూడా చూడండి, ఎంత చిన్న ఆపరేషన్ చేయాలన్నా వాళ్ళు ప్రాణం పోయినా వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని ఒక మనం సంతకాలు పెట్టించుకుంటాడు అటెండరో ఎవరో వాళ్ళు. అంటే 100% గ్యారంటీ లేకనే కదా వాళ్ళు సంతకాలు పెట్టుకునేది. బట్ ఆ విధంగా చూస్తే రత్నధారణలో కూడా మోర్ దెన్ 95% పాజిటివ్ చేంజెస్ ఉన్నాయి. కాబట్టి వీ కెన్ బిలీవ్ ద సిస్టమ్, వీఆర్ ఫోర్స్డ్ టు బిలీవ్ ద సిస్టమ్. అంతేగాని 100% మోసపూట ప్రకటనలు ఇలాంటి దాని బారిన పడొద్దు. ఎందుకంటే నేను బీయింగ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైమండ్ వ్యాల్యూ వరకు ఎన్నో రత్నాలు పరీక్ష చేస్తూ ఉంటాను బయట వాళ్ళవి కూడా. అలా వాడు డూప్లికేట్ వచ్చినప్పుడు చాలా బాధపడిపోవడం వాళ్ళు. వాళ్ళు ఇంత మోసం, ఇంత నమ్మకంగా చెప్పారు, ఇంత బల్లగుద్ది ఇచ్చారు, బల్లగుద్దడాలు ఓవరాల్గా చెప్పేదానికి ఏదానికి వాల్యూ లేదు. మీరే చూసుకోవాలి. సో మీకు ఏ నాలెడ్జ్ కావాలన్నా యాజ్ అ జెమాలజిస్ట్ నేను ఇక్కడ ఉన్నానండి. మీకు యూ కెన్ కాల్ అస్ ఎనీ టైమ్ అండ్ వీఆర్ గివింగ్ ది నాలెడ్జ్ అండి. ఓకే సార్, మరొక కాల్ ఉన్నారు మెదక్ నుంచి. జయప్రకాష్ గారు హలో అండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 1977 మేడం. నాది వచ్చేసి అప్పుడు మార్చి హోలీ చిల్లారు పుట్టిన మేడం, కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు. అయ్యా సార్, మీరు ఇలాంటి సందర్భాల్లో హోలీ తెల్లారు పుట్టారు కదా. నమస్తే. అయితే ఇలాంటి దాని సందర్భాలు ఏంటంటే ఇప్పుడు ఈ లైవ్ ప్రోగ్రామ్ చెప్పడానికి వీలేదు. మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? మెదక్. అయితే మీరు ఏం చేయండి అంటే 100 సంవత్సరాల క్యాలెండర్ ఇప్పుడు ఉంది మా ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్లో, 100 ఇయర్స్ క్యాలెండర్. అప్పుడు మీరు హోలీ తర్వాత ఆ సంవత్సరం చెప్పినట్టయితే మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనం ఒక కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేటు టైము తీసుకురావడానికి అవకాశం ఉంది. సో దానికి ఒక 100 ఇయర్స్ క్యాలెండర్ ఇప్పుడు మా డివైడెమెంట్స్లో ఉంది. సో మీరు ఒకసారి డైరెక్ట్గా రావాలి, ఎందుకంటే మరి ఇంత ఫెసిలిటీస్ బయట ఎక్కడ ఉన్నాయో చాలామంది దగ్గర ఉండవు. కాబట్టి మీరు అట్లా వస్తే ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పవచ్చు రఫ్గా పేరు ప్రకారం, బట్ దట్ ఈస్ నాట్ ద యాక్యురేట్ మెథడ్ కాదు. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎంత మీరు కాస్ట్లీ రత్నం కొన్నా అడ్వైజ్ కూడా కరెక్ట్ ఉన్నప్పుడే ఈ రత్నానికి ప్రయోజనం ఉంటుంది, వాల్యూ ఉంటుంది. కాబట్టి మేము ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే నిజమే కరెక్ట్ అడ్వైజ్ ఉండాలనే క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్స్ను ఎక్స్పీరియన్స్ ఆస్ట్రాలజర్స్ను దివ్యాడెమ్స్లో ఉంచడం జరిగింది. సో ఎందుకంటే ఎంత వ్యాపార సంస్థ అయినా దీన్ని ఒక దాని ప్రొటెక్షన్ ఏంటంటే ఈ రత్నాలకు నిజంగా విలువ ఉండాలంటే అడ్వైజ్ సిస్టమ్ అంతా కరెక్ట్ ఉంటేనే జనాలకు దానివల్ల ప్రయోజనం ఉంటుంది, లేదంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో మీరు డైరెక్ట్గా ది వేడమెంట్స్ రండి. ప్రతి చోట ఈ క్యాలెండర్ ఉంటుంది, దాని బేస్డ్ ఆన్ దట్ కరెక్ట్ ఒక టైం కంక్లూజన్ చేసుకుని అప్పుడు మీకు రత్నాన్ని అనేది అడ్వైజ్ చేస్తామండి. ఓకే సార్, మరొక వాళ్ళు ఉన్నారు తిరుపతి నుంచి. సుధీర్ గారు హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. అయ్యా చెప్పండి, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? జెమ్ స్టోన్ అని తెలియదు కానీ పని ఒకటి అర్థం చేసుకోండి, కనకపుష్పరాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కు కనకపుష్పరాం సూటబుల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీలంకను తీసుకోవచ్చు కాదన్ను, శ్రీలంక నుండి కనకపుష్పరాలు వస్తున్నాయి. కాకపోతే మీరు ఇంకొకటి గమనించాలి, శ్రీలంకనే మీరు ఆడికిపోయినంత మాత్రాన శ్రీలంకలో ఎలాంటివి జరుగుతుంటాయి, ఎందుకంటే మేము రెగ్యులర్గా మా ఆఫీసే శ్రీలంకలో ఉంది.
శ్రీలంకలో ముఖ్యంగా టూరిస్ట్నే టార్గెట్ చేస్తారు. శ్రీలంకను దొరుకుతుంది కదా అని అక్కడ పోతే గ్యారంటీ లేదు, ఎందుకంటే శ్రీలంకలో కూడా ఎన్నో సందర్భాల్లో సింథటిక్ స్టోన్స్ శ్రీలంకలో కొన్న వాళ్ళే కూడా నేను టెస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నా. శ్రీలంకలో కొనిండొచ్చు, బట్ ఇచ్చే పర్సన్ కూడా కరెక్ట్ ఉండాలి. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు మెజారిటీగా ఈ డూప్లికేట్స్ అలాంటివి శ్రీలంకలో కూడా డూప్లికేట్స్ అమ్ముతున్నారు, ఎందుకంటే టూరిస్ట్కి అమ్ముతున్నారు, ఎందుకంటే వాళ్ళకి వన్ టైం కస్టమర్స్. మళ్ళీ దాన్ని ఒకవేళ అది ఫాల్స్ అని తేలినా మళ్ళీ శ్రీలంకకు వచ్చి అడగరు కాబట్టి అలా జరుగుతుంది. బట్ ఎనీవే ఒకవేళ అది జాతి రత్నం అయినా మీకు మాత్రం ఇక్కడ సూటబుల్ కాదండి. మీకు సూటబుల్ రత్నం మాత్రం జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్, ఈ రెండు రత్నాలే మీకు లైఫ్ లాంగ్ సూటబుల్. ఇవి ఎందుకు సూటబుల్ అన్నది మీరు ఒకసారి దివ్య డైమండ్స్ రండి, లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఒక చార్ట్ ఇస్తాం, దాంట్లో మీకు సరిపడే వారాలు, నక్షత్రాలు, డేసు, నంబర్స్ ఇవన్నీ రాసి ఉంటాయి. సో ఈక్వల్గా రత్నం కూడా రాసి ఉంటుంది, దానికి సంబంధించిన పూజా విధానాలు కూడా ఉంటాయి. ఇదంతా లైఫ్ టైం ఉపయోగపడే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు మాత్రం కనకపుష్పాన్ని ఒకవేళ మీరు శ్రీలంక నుండే తెచ్చారనుకోండి, ఒకవేళ ఫాల్స్ అయితే మీ విల్ ఇష్యూ ద సర్టిఫికేట్. సో ఆ విధంగా కూడా మీకు నమ్మకం కోసం చెప్తున్నాను. శ్రీలంకలకు ఉన్నంత మాత్రాన ఒరిజినల్ అని చెప్పడానికి వీలేదు, ఇచ్చే పర్సనే కరెక్ట్ ఉండాలండి. ఎందుకంటే చాలా సందర్భాలు జరిగింది, టూరిస్ట్నే టార్గెట్ చేస్తారు వాళ్ళు, వన్ టైం కస్టమర్స్ అన్నట్టు. సో చాలామంది శ్రీలంకలు కూడా నో డౌట్ శ్రీలంక నుండి మెనీ ఆఫ్ ద జెమ్ స్టోన్స్ కనకపుష్పరాగాలు వస్తున్నాయి, ఇంకా చెప్పాలంటే బర్మా నుండి కూడా వస్తున్నాయి కనకపుష్పరాగాలు. సో ఈ విధంగా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుండి డిఫరెంట్ రత్నాలు వస్తున్నాయి. కాకపోతే ఒక్కొక్క రత్నం నుండి వచ్చే ఒక్కొక్క మైన్స్ నుండి వచ్చే రత్నాలు ఫేమస్ అనమాట, శ్రేష్టమైన చెప్పబడుతున్నాయి. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. శ్రీకాంత్ గారు హలో అండి. హలో మేడం. శ్రీకాంత్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 17th August 1986. టైం చెప్పండి. 8:45 AM. 8:45 AM. సార్ శ్రీకాంత్ గారు చెప్పండి, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా? లేదు సార్, ఇప్పటివరకు ఏది పెట్టుకోలేదు. ఎవరిని చూపించలేదా? ఎందుకంటే ఎందుకు అడుగుతున్నా అంటే కొన్ని సందర్భాల్లో కొంత చాలా రకరకాల అడిగిన అడగకపోయినా కమర్షియల్ జ్యోతిష్యులు వచ్చేసారు, వాళ్ళు ఇట్లా చెప్పేస్తూనే ఉన్నారు. మీరు ఎన్నో రకాల ప్రకటనలు కూడా చూస్తుంటారు, అడిగితేనే చెప్పాలి, అది జ్యోతిష్యం. అడగకుంటే ఇష్టం వచ్చినట్టు వాగేది జ్యోతిష్యం కాదు. అలాంటి వాళ్ళని మీరు బైకాట్ చేయండి, ఎందుకంటే చాలా చూస్తూనే ఉన్నాను మీరు ఈ మధ్య యూట్యూబ్లో, దాంట్లో దీంట్లో సంబంధం లేకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందుకే చెప్తున్నా, ఒకవేళ బైఛాన్స్ ఎవరైనా చెప్పినట్టయితే అది అవును కాదు చెప్పడం కోసం. దివ్య డైమండ్స్ మాత్రం గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఉంటుంది, మోర్ యాక్యురేట్గా నమ్మొచ్చు ఒక ఇండివిజువల్ స్కాలర్ కంటే. ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది జాతి పచ్చ అండి. ఎమరాల్డ్ గ్రీన్ కలర్లో ఉంటుంది, దీన్ని మరకతం అని అంటారు, హిందీలో పన్న అంటారు, ఇంగ్లీష్లో ఎమరాల్డ్. ఇది కుడి చేతి చిటికిన వేలికి పెట్టుకోవాలండి, 1 carat, నాట్ లెస్ దెన్ 1 carat. ఇకపోతే రత్నాల గురించి తెలుసుకోవాలంటే సమయం కావస్తుంది కాబట్టి నంబర్ సేవ్ చేసుకోండి. రత్నాలు ఎలా ఉంటాయి, ఎక్కడ తీసుకోవాలి, నేను తప్పకుండా దాని డీటెయిల్ కంప్లీట్గా మీకు వివరణ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్, కొంతమంది హెల్త్ ఇష్యూస్తో బాగా బాధపడుతూ ఉంటారు. సో హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి అటు జ్యోతిషపరంగా అటు సైంటిఫిక్ గా లేదండి ఎలా పనిచేస్తారు? లేదండి, నిజంగా అండి, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఒక్కటే పని చేయండి, డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తారు, డాక్టర్ ఆ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్, డిసీజ్కు మెడిసిన్ ఇస్తారు. డాక్టర్ ఇచ్చిన తర్వాత మెడిసిన్ వేసుకున్న తర్వాత తగ్గలేదంటే ఇమీడియట్లీ మీరు అస్ట్రాలజికల్ కన్సల్టెన్సీ తీసుకోండి, ఎందుకంటే జాతక రీతి ఏదైనా లోపం ఉంటే కూడా ఇచ్చే మెడిసిన్స్ కూడా పనిచేయవు. ఇది నేను ఒక రీసెర్చ్ బేస్ చెప్తున్నాను, నా దగ్గరికని కాదు. ఎవరైనా మంచి అస్ట్రాలజీ సంప్రదించండి, దానికి సంబంధించిన ఒక రెమెడీ చేసుకుని అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అదే మందులు వేసుకుని తగ్గిపోతాయి. అలాంటి సందర్భాలు ఏం చేస్తారంటే డాక్టర్ని మార్చేస్తారు. డాక్టర్ మార్చేయగానే మళ్ళీ ఇక స్టోరీ బిగిన్స్, మళ్ళీ అన్ని టెస్టులు చేయాలి ఇలాగా. సో చాలా వేరెంటైర్ ఇష్యూ ఉంటుంది. డాక్టర్స్లో కూడా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒకరు చెప్పింది ఇంకొకరు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. సరే డిఫరెంట్ ఎఫిషియన్సీస్ అనుకోండి, మనం ఏం చేయాలంటే ఏదైనా ఆరోగ్యపరంగా కూడా ఒకటి సమస్యలు వచ్చినట్టయితే మీరు అస్ట్రాలజికల్ కన్సల్టెన్సీ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిపోతాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. డైమండ్స్ గురించి మంచి అవేర్నెస్ ఇచ్చారు. ఇది ఇవాళ దివ్య రత్నవాణి స్టేచ్యూ.